వడ్లపొడి మాదిరి మేము మగళ్ళమి నాయ బ్రాహ్మణమి అయితే నా తల్లి లలితమ్మ గారు రిటైర్డ్ నర్సు అల్లూరులో రిటైర్డ్ అయ్యింది ఏఎన్ఎం అక్కడ మాధవరావు అనే కోవూరు ట్రెజరీలో బిల్లులు పనిచేసే మాధవరావు అని అతను పరిచయం అయితే అక్క నీకు బిల్లులు రాస్తా అన్నీ రాస్తా అని చెప్పి మేము లేని సమయం చూస్తే ఆస్తి రాయించుకోవడమే కాకుండా మా పేరు మీద ఉన్న బాండ్లు మొత్తం స్వాధీనం చేసుకొని మా అమ్మగారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా చంపేసి ఆ తర్వాత మా వాళ్ళని బంధువులు తీసుకొని వస్తే మమ్మల్ని మెడికోర్ హాస్పిటల్ నుంచి తరిమేసి అక్కడ తరిమేసినట్టు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది. తరిమేసి మేము పోయి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే ఫోర్త్ టౌన్ సిక్స్త్ టౌన్ బాలాజీనగర్ సిక్స్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు అసలు పట్టించుకోకపోవా అతని పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. అప్పటికి అతను రిటైర్డ్ కూడా అవ్వలేదు. మా అమ్మ చనిపోయాక డెత్ సర్టిఫికేట్ డబ్బుల కోసం అని కూడా పోతే అతనే పోయి ముందేసి ముందు మా యొక్క ఆమెకు ఎవ్వరు లేరు అని చెప్పి ఎస్టీఓ ఆఫీస్ గారికి చెప్పారు. ఇందు మూలంగా అని చెప్పి నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుని ఎస్పీ బంగ్లా కాడికి వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోగా నా మీద ఫోన్ చేసి దాడి గురి చేసి దొంగలని రౌడీని పంపించి నన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తాడు ఈ మాధవరావు అనేవాడు. తాటి బండ్ల మాధవరావు ఇప్పుడు నెల్లూరు ట్రెజరీ ఆఫీస్ దగ్గర పనిచేస్తున్నాడు. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నన్నే కాకుండా మా అమ్మని మా అమ్మ తరఫున ఇంకో ఇద్దరు ఆడవాళ్ళని కూడా ఇలాగే ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఆస్తులు రాయించుకొని అతను ఎంతో ఆస్తి ఉన్నాడు. ఇప్పుడు అంత ఆస్తి ఉన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అంత డబ్బు అంత ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? పాస్టర్ అని పేరు పెట్టుకుని తెల్లకూరు కాలనీలో ఒక పాస్టర్ అని ఒక చర్చి కూడా పెట్టాడు. ఆ చర్చికి కూడా పేరు కూడా లేదు. పేరు ఊరు లేని చర్చి ఒకటి నడుపుతున్నాడు. ఈ విధంగా పాస్టర్లు కూడా చర్య తీసుకోవాల్సిన కోరుతున్నాను. నాది నాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. మా బంధువు మా అమ్మ మేనత్త కొడుకు ఈయన కూడా రాణి కూడా చేస్తున్నారు. ఈయమ్మ చిన్నప్పటి నుంచి తెచ్చి పట్టుకున్నారు. ఆ విషయం మాత్రం గ్యారంటీ మాకు తెలిసి మాకు తెలిసిన విషయం అది. ఇప్పుడు ఈ మాధవరావు అనే అతను ఇన్ని ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని నేను పత్రికా ముఖంగా తెలియజేస్తాను. ఓకే, నువ్వు కోవూరులో కేసు పెట్టాల్సి కదా, నువ్వు సిస్టమ్ పెట్టావు. కోవూరులో పెడితే కోవూరులో అందరూ అతన్ని మంచి చేసుకొని అతన్ని అందరూ బలగం చేసుకొని ఇంకా ఆడవాళ్ళని నా మీదకి దాడికి పంపిస్తున్నాడు. మా బాబాయ్ కూడా కేసు పెట్టారు. అక్కడ పెడితే ఏం కాదు, ఏం చేసుకుంటూ చేసుకోకుండా మా మొక్కనే ఇసురు కొట్టేశారు. కూతురే కాదు అని చెప్తున్నాడు. కూతురు కాదు, బంధువులు బంధువులు కాదు అనడానికి అతనికి ఏం రైట్స్ ఉన్నాయి? అతను ఎవరు? మా కులపోడా, మా అయినోడా, మా అన్నతమ్ముడా, మా అమ్మకి ఏమైనా సరిపోయినోడా? ఏ సంబంధం? మా అమ్మకి ఏడు జంపులు ఉన్నాయి. అట్లా కూడా దేనికి పనికిరాదు. మా అమ్మ నీకు ఆధారాలు ఎవరి పేరు ఉంది? మీ అమ్మ పేరు? మా అమ్మ పేరు. మీ నాయన పేరు ఉంది? ఏం పేరు? మునికృష్ణయ్య. మునికృష్ణయ్య. మీ అమ్మ పేరు? వడ్లపూడి లలితమ్మ. ఆధారం ఉందా? ఆధారం ఉంది. ఆధారం ఉంది. ఓకే, సరే సరే. ఎంత చదువుకున్నామ్మా? 8 వరకు చదివాను బుద్ధిరెడ్డి పాలండి ఏఎన్ఆర్ హై స్కూల్లో. 7 వరకు చదువుకున్నా. 8 వచ్చి సిఎం హై స్కూల్లో, నెల్లూరు సిఎం హై స్కూల్ హాస్టల్లో కూడా నేను చేరినట్టు అక్కడ రికార్డెడ్గా కాగితం ఉన్నాను. సరే, ఈ విషయాన్ని ఎవరి దగ్గర తీసుకోమైనావా? న్యాయం చెప్పాను. ఎవరు న్యాయం చేస్తున్నారు నీకు? ఎక్కడ న్యాయం చేస్తారని అంటే అక్కడికి వెళ్ళాను, సిక్స్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాను. సిక్స్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకోవాలి అదేమంటే అక్కడ కేసు రిటైర్డ్ అవ్వక ముందే కేసు పెడితే ఎవరు పట్టించుకోకపోవా? నా మొక్కనే కాగితం అసలు కాగితం కూడా ఇలా ఎఫ్ఐఆర్ చేయలేదు, ఏం చేసుకుంటూ చేసుకోకపో అన్నారు. నాకు భయం వేసి సార్ ఈ విధంగా ఉంది, నేను మంటలు ఆడదాన్ని, నాకు న్యాయం చేయండి సార్ అంటే కూడా పట్టించుకోలేదు. సరే కలెక్టర్ గారికి పోయి అర్జీ పెట్టుకుని ఆ కాగితం ఎస్పీ బంగళాపాడకి వెళ్ళిపోకపోతే అక్కడ నాకు న్యాయం చేయలేదు, నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు. నాయన నాకు ఇప్పించి నా బాధను నేను పడతా. అసలు ఇతను ఎవరు? మాధవరావు అనే అతను ఎవరు? మా అమ్మ మీద మా అమ్మ ఆస్తుల మీద అదేంటి? ఇతనికి ఏం ఏ విధంగా ఉంది? నేను ఉన్న కూతుందని పక్కా ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. ఇతని దగ్గర ఏముంటాయి? ఇతను ఎంక్వైరీ చేసి ఇతని ఆస్తిపాతులు అన్నీ ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతాను.